మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ కూడా సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. అపోస్తుల చరిత్రలు ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఈ 12 మంది అపోస్తుల చరిత్ర నేను మీకు అందిస్తున్నాను ఒక్కొక్కటిగా ఒక్కొక్క వీడియో ద్వారా. అలాగే వారి జీవన విధానం నుంచి వారు సువార్త ప్రారంభించిన దగ్గర నుంచి వారు హతసాక్షిగా మరణించి సమాధి చేయబడి ఆ సమాధి దగ్గర ఉన్నటువంటి ఆలయం వరకు కూడా ప్రతిదీ వివరంగా చెప్తున్నాను. దానిలో భాగంగా ఈ పిలుపు గురించినటువంటి వీడియో నేను మీకు అందిస్తున్నాను. అలాగే అందరి వీడియోస్ కూడా నేను ఒక్కొక్కటిగా అందిస్తున్నాను గనుక ఈ ప్లేలిస్ట్ లో ఉంటుంది, చూడండి. అయితే ఇప్పుడు పిలుపు గురించి మనం చూద్దాం. అపోస్తులైనటువంటి పిలుపు. పిలుపు అనేది గ్రీకు దేశపు పేరు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే గ్రీకు దేశం నుంచి, గ్రీకు నుంచి వచ్చినటువంటి పేరు ఇది పిలుపు అనేది. ఇది యూదా జాతికి కూడా సంక్రమించింది ఆ తర్వాత. పిలుపు అంటే అర్థం ఏంటంటే లవర్ ఆఫ్ హార్సెస్, అంటే హార్స్ లవర్స్ అని అర్థం. గుర్రాలని ఎక్కువగా ప్రేమించేవాడు అని అర్థం. గుర్రముల ప్రేమికుడు పిలుపు అంటే. అలెగ్జాండర్ తండ్రిని పిలిప్ ఆఫ్ మాసిడోనియా అని పిలిచేవారు కూడా. ద గ్రేట్ అలెగ్జాండర్ మనకు తెలుసు, వారి తండ్రిని కూడా పిలిప్ ఆఫ్ మాసిడోనియా అని పిలిచేవారు. అప్పటి నుంచి ఈ పేరు సర్వసాధారణంగా అందరికీ పట్టడం జరిగింది. అలెగ్జాండర్ పాలస్తీనాను జయించిన తర్వాత ఉత్తర గెలీలియా ప్రాంతానికి గ్రీకుల ప్రభావాన్ని విస్తరింపచేశాడు. అలా గ్రీకుల ప్రభావం అనేది ఎక్కువ వచ్చింది గలీలియా ప్రాంతంలో. అలాగే 1వ శతాబ్దంలో ఇట్రేవియా ప్రాంతంలో ఒక రాజును కూడా పిలిప్ ద టెట్రాక్ అనేటువంటి వారు. మనకు తెలుసు హెరోద్, ద గ్రేట్ హెరోద్కి ఉన్నటువంటి కుమారుల్లో ఒక కుమారుడు పిలిప్ అని, పిలిప్ ద టెట్రాక్ అంటారు. అయితే ఈ టెట్రాక్ ప్రాంతానికి బెత్సదాన్ అనేటువంటిది ముఖ్య పట్టణం. బెత్సదాను అనేది అపోస్తులుడు పుట్టక పూర్వమే, ఈ అపోస్తులుడు పిలుపు పుట్టక పూర్వమే 10 సంవత్సరాలకు ముందే బెత్సయిదా అనేటువంటి పేరు ఈ ప్రాంతానికి వచ్చింది. యోహాన్ సువార్త 1:44లో ఈయన బెత్సయిదా వాడు అని మనం చూస్తాం. మన అపోస్తులుడైనటువంటి ఈ పిలుపు ఈ ప్రాంతంలోనే పుట్టాడు గనుక పిలుపు అనే పేరు ఈయనకి పెట్టడం జరిగింది. సో ఆ విధంగా పిలుపు పేరు అనేది ఆవిర్భావంగాను ఈయనకు పెట్టడం కూడా జరిగింది. ఆ ప్రాంతాల్లో గ్రీకుల ప్రభావం ఉండేది, గ్రీకుల ప్రభావం ఎక్కువ ఉండేది గనుక ఈ అపోస్తులుడు వారి మధ్య ఎక్కువగా పరిచయం చేశాడు. ఇతడు జెబూలూను గోత్రకుడు, జెబూలూను గోత్రకుడు అని కొంతమంది బైబ్లికల్ స్కాలర్స్ చెప్తున్నారు. అయితే ఈయన గురించినటువంటి ప్రస్తావన కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఈ పిలుపు పరిచర్య ఘనమైనదే. యోహాను సువార్త 1:43 ప్రకారము యేసు ప్రభు పిలుపును కనుగొని నన్ను వెంబడించుము అని పిలుస్తారు. అతడు వెంబడించాడు. అయితే ఈయన ప్రభువు చేత గుర్తించబడ్డాడు. అయితే ఈ పిలుపుకి నతానియేలు అనేటువంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఈ నతానియేలు పిలుపు మంచి ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు. ఈ పిలుపు దేవుడు పిలిచిన తర్వాత యేసుక్రీస్తు వారిని చూసి కనుగొని ఈ పిలుపు తన స్నేహితుడైనటువంటి నతానియేలు దగ్గరకు వచ్చి ధర్మశాస్త్రాల్లో మోషేయు ప్రవక్తలు కూడా ఎవరి గురించి అయితే వ్రాసారో ఆయనని కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని వారితో చెప్పారు. యోహాన్ సువార్త 1:45లో ఈ నతానియేలుతో ఫిలిప్పు ఈ మాటలు చెప్పినట్టు మనం చూస్తాం. అంతేకాకుండా ఫీడింగ్ ఆఫ్ 5,000 పీపుల్, అంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పైగా పెట్టినటువంటి సందర్భంలో కూడా ఈ పిలుపు మనకు కనిపిస్తాడు యోహాన్ సువార్త 6:5-7 ప్రకారం. సో ఈ విధంగా ఈయన గురించి బైబిల్లో తక్కువగానే లిఖించబడినప్పటికీ కూడా ఆయన అపోస్తులుడిగా ఎంచబడ్డాడు, ఆయనతో పాటు ఉన్నాడు, పరిచర్యలో కూడా ఉన్నాడు, అలాగే ఘనమైనటువంటి పరిచర్య చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఈ పిలుపు. అయితే ఈయన విలువైనటువంటి జీవితాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు వారి తర్వాత ఈయన ఎలా బ్రతికాడు అనేది కూడా మనం చూద్దాం. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత అందరినీ కూడా బలపరిచారు, అలాగే కొన్ని విషయాలు చెప్పి ఆరోహణమైపోయారు. ఆరోహణమైన తర్వాత పిలిప్పు సిద్కియా ప్రాంతంలో 20 సంవత్సరాలు దేవుని పరిచర్య చేస్తూ సేవ చేస్తూ అక్కడే నివాసమున్నాడు సిద్కియా ప్రాంతంలో. అయితే ఇతడు తర్వాత కొంతకాలం షిగ్రియాలోని హియరోపోలిస్ అనేటువంటి ప్రాంతంలో, హియరోపోలిస్లో కూడా ఈయన పరిచర్య చేశాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడు కూడా పాములు పూజించేవారు. అక్కడ ఒక ఘట సర్పం ఉంటుంది, ఒక పెద్ద ఘట సర్పం ఉంటుంది, ఆ ఘట సర్పాన్ని పూజించేవారు. వీరంతా కూడా అంటే హియరోపోలిస్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉన్మాదులు. వారు చాలా కఠినంగాను ఉన్మాదులుగాను ఉంటారు. ఈ ఘట సర్పాన్నే అక్కడ డ్రాగన్ అనేవారు. ఈ డ్రాగన్ కల్చర్ అలానే వచ్చింది. సో ఈ డ్రాగన్స్ని వాళ్ళు అలాగే పిలుచుకుంటూ పూజించుకుంటూ ఉండేవారు ఈ ఘట సర్పాన్ని. ఇటువంటి విగ్రహారాధికులు బలి అర్పణ స్థలానికి వెళ్ళి వారిపై కనికరపడి ఫిలిప్పు ప్రార్థన చేసి శిలువ మార్గాన్ని చూపించాడు. అంటే అటువంటి విగ్రహారాధికుల దగ్గరకు వెళ్ళి, కఠినమైనటువంటి ఉన్మాదుల దగ్గరికి వెళ్ళి పిలుపు సువార్తను ప్రకటించాడు. అలా సువార్త ప్రకటిస్తూ ఉంటే, శిలువ మార్గం వారికి చూపుతూ ఉంటే, ఆ ఘట్ట సర్పమును గద్దిస్తూ ప్రార్థన చేస్తుంటే ఆ పాకేటువంటి ఆ పురుగు లేదా ఆ పాము, ఆ సర్పము
ప్రాణార్పణముల ప్రదేశం నుంచి క్రింద నుంచి బిరబిర బయటకు వచ్చి వచ్చిన తర్వాత దుర్గంధాన్ని వెదజల్లుతూ వెళ్ళిపోయింది. కొంతమంది చనిపోయిందని కూడా అంటారు. అయితే అనేకులు ఈ దుర్గంధాన్ని లేదా విషవాయువును ఆ సర్పం విసిరినటువంటి వదిలినటువంటి ఆ విషవాయువును పీల్చుకొని చాలామంది చచ్చిపోతారు, మరణిస్తారు. సో అలా మరణించిన వారిలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక రాజు యొక్క కుమారుడు ఉంటాడు. ఆ రాజకుమారుడు కూడా ఉన్నాడు గనక ఆయన కూడా చచ్చిపోతాడు. సో పిలిపి ఇదంతా గమనించి ఆ రాజకుమారుడైనటువంటి బాలుడు అని చిన్నవాడు కాబట్టి ఆ బాలుడిపై కనికరం కలిగి అతన్ని బ్రతికించాడు. ఇది చూస్తున్నటువంటి ఆ సర్ప పూజారులు అసలే ఉన్మాదులు, పైగా పూజారులు తమ ఆదాయం గండిపడింది అని, అలాగే తాము పూజించేటువంటి ఈ డ్రాగన్ వెళ్ళిపోయింది చనిపోయింది అని, అలాగే దాన్ని వెళ్ళగొట్టినందుకు ఈయనపై కక్ష కట్టారు. ఈ సర్ప పూజారులు పిలుపుపై కోపం తెచ్చుకున్నారు, పిలుపును బంధించి రాళ్లతో కొట్టారు. రాళ్లతో కొట్టి సిలువకు వేలాడదీసి చంపారు. ఫిలిప్పు తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. ఫిలిప్పు ఈ విధంగా శ్రమ పడినప్పటికీ కూడా ఆయన ఆఖరిగా చనిపోయేంత వరకు కూడా దేవుని స్మరిస్తూ తన ఆత్మని దేవునికి అప్పగించుకుంటాడు, ప్రార్థన చేస్తూ మరణించాడు ఆయన. ఈ పిలుపు సమాధి హియరోపోలిస్లోనే ఉంది. తరుష్కా పట్టణంలో గుర్తించారు దీన్ని. ఆ తర్వాత ఆర్కియాలజికల్ వ్యక్తులు, చరిత్రకారులు కూడా ఈ సమాధిని గుర్తించారు. ఇది హియరోపోలిస్లో తరుష్కా పట్టణంలో ఉంటుంది. ఫిలిప్పునకు నలుగురు కుమార్తెలు ఉంటారు. నలుగురు కుమార్తెలు ఉన్నారు ఈ ఫిలిప్కి. వారు కూడా కన్యకులుగానే ఉండి ప్రభు సేవ చేశారు, ప్రభు పరిచర్య చేశారు. ఆ ప్రాంతంలోనే వారి సమాధులు కూడా కట్టారు అని చెప్పి వారి సమాధులు కూడా గుర్తించామని చెప్తారు. అంటే వారు కూడా నలుగురు కుమార్తెలు కూడా వివాహం చేసుకోకుండా కన్యకులుగానే ఉంటూ దేవుని సువార్తను ప్రకటిస్తూ వారు కూడా శ్రమపడి చనిపోయారు. అయితే ఈ ఫిలిప్పు కుమార్తెలు కూడా పరిచర్య చేసి చక్కగా వారు కూడా హతసాక్షులుగా మరణించి సమాధి చేయబడ్డారు. ఆ సమాధులు కూడా ఇక్కడే ఉన్న ఈ ప్రాంతంలోనే ఉన్నాయి అని చెప్పి వారి కుమార్తెల సమాధులు ప్రక్కనే ఈ ఫిలిప్పు సమాధిని కూడా గుర్తించారు వారు. సో ఆ విధంగా ఫిలిప్పు కుమార్తెలు కూడా పరిచర్యలో వివాహం కాకుండానే కన్యకులుగానే వారు సువార్త చేసి చనిపోయినట్టు మనం చూస్తాం. అయితే ఈ నలుగురు కుమార్తెలు చేసిన సేవ కానీ వారి గురించిన మంచి విషయాలన్నీ నేను ఇంకొక వీడియో ద్వారా నేను మీకు వివరిస్తాను. అయితే ఇప్పుడు ఫిలిప్పుతో పాటు ఆసియా మైనర్లో చాలా సువార్త జరుగుతుంది. ఆయా ప్రాంతాల్లో క్రైస్తవ బోధ, క్రైస్తవ సువార్త అనేది ప్రకటించబడుతుంది. దేవాలయాలు కూడా కట్టించబడుతున్నాయి. అనేక క్రైస్తవ కార్యక్రమాలు కూడా కొనసాగించబడుతున్నాయి. ఇందుకు సాక్ష్యంగానే లవొదికియా సంఘం, కొలస్సీ సంఘం, ఈ లవొదికియా, కొలస్సీ ప్రాంతాలు కూడా మనం ఇందుకు సాక్ష్యంగా చెప్పవచ్చు. అంతేకాకుండా అపొస్తలుడైనటువంటి పౌలు గారు కూడా కొలస్సీ పత్రికను ఇక్కడి నుంచే, ఈ దేవాలయం నుంచే వ్రాశాడు. అంతేకాదు యోహాను గారు, అపొస్తలుడైనటువంటి యోహాను గారు కూడా ప్రకటన గ్రంథం వ్రాసినాటికి ఆ ప్రాంతంలో పౌలు కట్టించినటువంటి ఈ దేవాలయము యోహానుకు, ఫిలిప్పుకు కూడా వీరిద్దరికీ పరిచర్యలో ఉపయోగపడింది. సో ఆ విధంగా ఈ పౌలు కట్టించినటువంటి దేవాలయంలోనే ఫిలిప్పు కూడా పరిచర్య చేశాడు. గాల్స్ అనేటువంటి వారు ఉంటారు, వీళ్ళు ఫ్రాన్సు దేశం నుంచి వచ్చారు. గాల్స్ అనేటువంటి వారు, వాళ్ళు నివసించినటువంటి ప్రదేశానికి గలేషియా అనేటువంటి పేరుస్తుంది. సో గలీషియా, గలేషియా అనేటువంటి పేరుస్తుంది. ఈ ప్రాంతంలో ఫిలిప్పు తన సేవా పరిచర్యను కొనసాగించాడు. ఫిలిప్పుకు పూర్వం 80 సంవత్సరాల కాలంలోనే జూలియస్ సీజర్ అనేటువంటి వాడు ఉన్నాడని మనకు తెలుసు. చరిత్రలో ప్రాధాన్యమైనటువంటి వ్యక్తుల్లో ఈయన కూడా ఒకడు, ఈ జూలియస్ సీజర్. ఈ జూలియస్ సీజర్ ఈ ప్రాంతంలో 10 లక్షల మందిని గాలుల్స్ని, ఈ గాల్స్ని చంపించేశాడు. ఈ గాల్స్ని చంపి ఆ ప్రాంతాన్ని వశం చేసుకుంటాడు. వారి ప్రజలు నివసించడానికి ఆ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేసుకుంటాడు, అభివృద్ధి చేసుకుంటాడు. వారు తర్వాత 10 సంవత్సరాలు ఆ ప్రదేశంలో స్వేచ్ఛగా జీవించారు వారి ప్రజలు. ఆ ప్రాంతం అంతా కూడా రోమన్ నాగరికతతో నిండిపోయింది. సో రోమన్ కల్చర్ అనేది దాంట్లోకి ఇమిడిపోయింది. ఈ ప్రాంతం నుంచే ఈ జూలియస్ సీజర్, అంటే ఈ కైసరు, 2 సార్లు ఇంగ్లాండ్పై దండయాత్ర చేశాడు. సో ఇంగ్లాండ్పై దండయాత్ర చేశాడు ఇక్కడి నుంచే ఈ జూలియస్ సీజర్. ఇలా ఉన్నటువంటి టైంలోనే అపోస్తులకు పరిచర్య ఈ ప్రాంతంలో చేయడానికి అనుకూలమైంది. మీకు ఒక విచిత్రం ఏంటంటే, ఫ్రాన్సుతో సంబంధం కలిగినటువంటి ఏకైక వ్యక్తి అపోస్తుడైనటువంటి ఫిలిప్పు మాత్రమే. ఫ్రాన్స్తో సత్సంబంధాలు కలిగిన ఏకైక అపొస్తలుడు ఫిలిప్పు ఒక్కడే. ఈ ప్రాంతానికి చెందినటువంటి మగ్దలేనే మరియా ఈ ప్రాంతానికి చెందింది. లాజరు, సహోదరులు మరియు మార్తలు ఈ ప్రాంతం నుంచి వచ్చినవారు. అంటే ఫ్రాన్సులోని మార్జిలీస్కు చెందినటువంటి వ్యక్తులు వీరు. వారు ప్రభువుని నమ్మి ఆయన పరిచర్య చేస్తూ ఈ ప్రాంతంలోనే చనిపోయారు. సో మార్జెల్లీ అనేటువంటి ప్రాంతంలోనే వారి సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఆ ప్రాంతంలోనే చనిపోయారు. ఆ ప్రాంతంలోనే వారు సువార్త కూడా చేశారు. ఈ గాలు అనేటువంటి ప్రాంతం వారు అడవి మనుషులు లాంటి వాళ్ళు. డాక్టర్ విలియం స్మిత్ రాసినటువంటి ఒక చరిత్ర గ్రంథం డిక్షనరీ ఆఫ్ క్రిస్టియన్ బయోగ్రఫీ, డిక్షనరీ ఆఫ్ క్రిస్టియన్ బయోగ్రఫీ అనేది చాలా
వెర్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ఆయన రాసినటువంటి ఆ చరిత్రలో, ఆ చరిత్ర గ్రంథంలో ఫిలిప్పు మరియు పేతురు వీళ్ళిద్దరూ కూడా గాలు ప్రాంతంలో ప్రభు పరిచర్య చేసినట్టు ఆయన రాశాడు. ఈ గాలు ప్రజలే, ఈ గాలులో ఉన్నటువంటి ప్రజలే చివరకు ఫిలిప్పును సిలువ మరణం ద్వారా చంపారు అని రాసుకొచ్చాడు. ఆ దినాల్లో ఆ ప్రాంతమందు మరణించిన వారిని నెట్టనిలువుగా పాతిపెట్టేవారు. నెట్టనిలువుగా అంటే తలక్రిందులుగా పాతిపెట్టేవారు. గనుక ఫిలిప్పును నెట్టనిలువుగా గొయ్యి తీసి ఆ గోతిలో ఈ ఫిలిప్పు కుమార్తెల యొక్క సమాధుల పక్కనే ఒక గొయ్యి తీసి నెట్టనిలువుగా సిలువ వేసి చంపారు. ఆ తర్వాత ఆ ప్రక్కనే గొయ్యిలో పాతిపెట్టారు. ఫిలిప్పు బర్తలోమయ్యతో కలిసి కొంతకాలం వీళ్ళిద్దరూ కూడా సేవ చేశారు. ఈ ఫిలిప్పు కుమార్తెలు ప్రవక్తులు, అంటే ప్రవక్తి అనేటువంటి గౌరవం ఉండేది ఈ కుమార్తెలకి. వారు మరణించేంత వరకు కన్యకులుగానే ఉండి పరిచర్య చేశారు. ఆ తర్వాత చంపేశారు, చనిపోయారు. పోప్ జాన్ III, ఈ పోప్ జాన్ III ఫిలిప్పు దేహాన్ని ఈ హెరియోపోలిస్ నుంచి తీసుకువచ్చి అక్కడి నుంచి తరణించి రోమా తీసుకువెళ్ళిపోయాడు. రోమా దేవాలయంలో ప్రతిష్ఠించాడు. ఈ దేవాలయానికి ద చర్చ్ ఆఫ్ ది అపోస్టల్స్ అనే పేరుండే, ది చర్చ్ ఆఫ్ ది అపోస్టల్స్ అనేటువంటి పేరుంది. ఇది 10వ శతాబ్దం తర్వాత ప్రాభవ్యంలోకి వచ్చింది. ఎక్కువ 10వ శతాబ్దం తర్వాత ఇది ఫేమస్ అయింది. ఆ తర్వాత దీన్ని ద చర్చ్ ఆఫ్ ది హోలీ అపోస్టల్స్ ఫిలిప్ అండ్ జేమ్స్ అనేటువంటి నామకరణం చేశారు. ద చర్చ్ ఆఫ్ ది హోలీ అపోస్టల్స్ ఫిలిప్స్ అండ్ జేమ్స్ అనేటువంటి నామకరణాన్ని పెట్టారు. అంటే ఆ విధంగా పిలుచుకునేవారు. తర్వాత ఆ పేరు వచ్చింది. ఆ దేవాలయం పరిశుద్ధ స్థలంగా ఎంచబడింది. అంతేకాకుండా ఆ దేవాలయం లోపల పరిశుద్ధ స్థలంలో ఈ యొక్క ఎముకలు భద్రపరచబడ్డాయి. ఆ గదిలో లభ్యమైనటువంటి ఇతర అపోస్తుల యొక్క ఎముకలు కానీ, వీడి భాగాలు కానీ, ఇవన్నీ కూడా లోపల భద్రపరచబడ్డాయి. సో ఆ విధంగా ఈయన యొక్క ఎముకలు కూడా భద్రపరిచారు ఈ ఫిలిప్ యొక్క సమాధి నుంచి. ఈ విధంగా ఫిలిప్ యొక్క ప్రారంభం నుంచి ఆలయం వరకు కూడా సమాధి చేయబడి ఆ ఎముకలు తరలించినటువంటి దేవాలయం వరకు కూడా ఉన్నటువంటి చరిత్ర ఇది. ఇది అపోస్తులు అయినటువంటి ఫిలిప్ యొక్క చరిత్ర జీవితం. సో ఇలాంటి మరికొందరి అపోస్తులు, మరికొందరి శిష్యుల యొక్క ప్రతి చరిత్రను, ప్రతి జీవితాన్ని, ప్రతి సాక్ష్యాన్ని కూడా నేను మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. విలువైనటువంటి సమాచారాన్ని నేను మీకు ఇస్తాను. కాబట్టి చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులు కూడా షేర్ చేయండి. అయితే మరొక అద్భుతమైనటువంటి సంగతితో మరొక వీడియోలో మరల కలుసుకుందాం. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడేయండి, బలపరచునుగాక. ఆమేన్.